చిరంజీవి రామ్చరణ్ కొరటాల షో మనుషర్మ కాంబినేషన్ అనగానే ఒక హైప్ క్రియేట్ అయింది. ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ రిలీజ్ తర్వాత వచ్చిన ఆచార్య సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉన్నాయి. కానీ పాన్ ఇండియా మూవీతో కంపేర్ చేయకుండా మరియు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా తెలుగు సినిమా ప్యాటర్న్గా చూడాలి. సో నేను తెలుగు సినిమా అభిమానిగా యూరోప్ నుండి మూవీ రివ్యూ ఇస్తున్నాను. ధర్మస్థల్ గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్తో ఆచార్య ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత సోను సూద్ ఎంట్రీతో చిరంజీవి ఇంట్లో సీన్కి ప్లాట్ రెడీ అవుతుంది. స్టైలిష్గా సింపుల్గా చిరంజీవి ఎంట్రీతో అసలు కథ మరియు పాత్రలు మొదలవుతాయి. ఫస్ట్ హాఫ్లో లాహే లాహే సాంగ్ అదిరిపోయింది. ఇంటర్వెల్ ముందు సోను సూద్, చిరంజీవి మధ్య వచ్చే ఫైట్ సీన్స్ ఇంటెన్స్గా రామ్ లక్ష్మణ్ మాస్టర్ కంపోజ్ చేశారు. రామ్ చరణ్ ఎంట్రీతో సెకండ్ హాఫ్ మొదలవుతుంది. చిరంజీవి చరణ్ ఒక్క స్క్రీన్ షేర్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. వాళ్ళ ఇద్దరి మధ్య ఆసక్తికరమైన సీన్స్ ఇమోషనల్గా కనిపిస్తాయి. ఇద్దరు కాంబినేషన్లో స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. స్క్రీన్ మీద బ్రదర్స్ లాగా అనిపిస్తారు మనకి. చిరంజీవి డాన్స్ క్రేజ్ అస్సలు తగ్గలేదు. ఆటలు డాన్స్ చాలా బాగున్నాయి. బలే బలే బంజారా సాంగ్స్ ఫ్యాన్స్కి పిచ్చెక్కిస్తుంది. సోను సూద్ విలన్గా ఎప్పటిలాగే వేరియేషన్స్తో ఆకట్టుకున్నాడు. పూజా హెగ్డే స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ ఉన్న కొన్ని సీన్స్లో బాగా మెరిపిస్తుంది. ధర్మస్థల సెట్ రియాలిటీకి దగ్గరగా ఉంది. మణిశర్మ సాంగ్స్ మరియు బీజం ఆకట్టుకున్నాయి. కానీ కొన్ని సీన్స్ లాగ్ అయినట్టు అనిపించాయి. ఓవరాల్గా సినిమా ఒకసారి చూసి ఆనందించవచ్చు.